హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్తే సార్ నమస్కారం గారు మన వీక్షకులకు కూడా నమస్కారం సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్తో ప్రభుత్వ కార్యాలయాలను కూడా వైజాగ్కి షిఫ్ట్ చేస్తున్నారు క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ కానీ రీసెంట్గా మనం కొన్ని చూసాం చాలా వరకు కూడా షిఫ్ట్ చేస్తున్నారు మరి అవంతవరకు ముందుకు వెళ్తాయి సగంలోనే ఆగిపోతాయి అంటారా దానివల్ల కలిసి వచ్చే అవకాశం ఉందా ఎలక్షన్ టైంలో ఎలాంటి ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన చెప్పాడు కదండి ఆయన ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలకి తనేదో తవ్వి తలకెత్తుతున్నాను కిరీటాలు పెట్టాలని ఒక ఫీలింగ్లో తను మాత్రమే ఉన్నట్టు తమ పార్టీ మాత్రమే ఉన్నట్టు ఇప్పుడు రాక ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి జరగలేదు నేను ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని అక్కడ క్యా ఆఫీసర్స్ని కూడా అందరినీ అక్కడ సమీక్షలు చేస్తాను అనే ఉద్దేశం మీద అక్కడ టవర్స్ ఉన్నాయి కదండి దాన్ని ఐటీ టవర్స్ ఆ టవర్స్లో ఆఫీసులు పెడతానికి నిర్ణయించారు ఒక పదహారు ఆఫీసులు ఇంకొక ఇరవై ఆఫీసులని రెంటెడ్ బిల్డింగ్స్ చూసుకోమని చెప్పారు ప్రభుత్వం తరఫున అంటున్నారు ఇవన్నీ అయితే జీవో ఇచ్చారండి దీనికి మాత్రం నిన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఇంకా అధికార ప్రతినిధి బృందం అంతా వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూశారు డైమండ్ టవర్స్ అనుకుంటా డైమండ్ టవర్స్ అది యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారే వాటిని కట్టి ఎందుకంటే ఐటీ హబ్గా డెవలప్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం హైటెక్స్ కట్టారు కదండి హైటెక్ సిటీ సైబర్ టవర్ అలా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఐటీ కంపెనీలను అక్కడికి తెప్పించాలంటే మనం ముందు గుడు కట్టాలి కదండి ఆఫీసులు కడితే వాటికి రెంట్కి ఇస్తారు తర్వాత ఐటీ కంపెనీలు పెడితే అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి ఉత్తరాంధ్ర పిల్లలకి ఐటీ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు కూడా ఐటీ ఉద్యోగాలు కొద్దిగా శాలరీస్ ఎక్కువగా ఉంటాయి కదండి దానివల్ల ఆ కుటుంబాలు ఆ జిల్లాల్లో ఒక వెలుగు వస్తుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి అనే ఉద్దేశం మీద ఆయన దాన్ని అక్కడ ఏర్పాటు చేశాడండి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన అప్పుడు రెండు మూడు కంపెనీలు ఏర్పాటు అయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మొదటి నుంచి ఒక చూపు ఉంది అక్కడ ఏదో చేయాలి ఈ ఐటీ కంపెనీలు కాదు ప్రభుత్వం అనేది అక్కడికి మార్చాలి మూడు రాజధానులు అంటున్నారు కదండి ఆ దృష్టితో లులు కూడా ఇక్కడ పెద్ద హైపర్ మార్కెట్ పెట్టారు కదండి లులు మాల్ అది అసలు ఫస్ట్ అక్కడ పెడదామని వెళ్ళారు ఇక్కడికి వచ్చారు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టారు చాలా పెద్ద హైప్ అది అదే అన్న ఇప్పుడు హైదరాబాద్కే ఒక కీర్తి క్రీటం లాగా ఉంది మరి అది వైజాగ్లో వచ్చింటే ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉండేదండి అయినా వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదు ఏ కంపెనీలు అయినా కానీ వాళ్లకుండా కొన్ని వ్యూహాలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఒక ప్రొఫెషనల్ హబ్గా తయారు చేయాలి ఐటీ హబ్గా ఏది వైజాగ్ మొత్తాన్ని ఐటీ లాగా చేయాలనుకున్నాడు ఆయన ఈయనది మనసులో ఏంటంటే ఎప్పటికైనా సరే ఇప్పుడు ఋషికొండ తవ్వేశాడండి ఇన్ని రోజుల నుంచి ఎవరికన్నా అవగాహన అది వచ్చిందా అట్లాంటి ఆలోచన ఋషికొండ తవ్వి ఒకటి కట్టారు పర్యాటక భవనం అని కానీ ఎనిమిదో తారీఖున ఎవరిదో బర్త్డే ఉందంట వాళ్ళ కుటుంబంలో ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఆ తారీఖుకి వాళ్ళు ఆ విలాసవంతమైన భవనంలోకి వెళ్తారని కూడా అంటున్నారు అందులో భాగంగానే డిసెంబరు ఎయిత్ నాటికి వీళ్ళని అక్కడికి క్యాంప్ ఆఫీస్ పేరుతో అమరావతిలో ఉండ కమిషనరేట్లు డిపార్ట్మెంట్ హెడ్స్ అందరిని అక్కడ ఉండమంటున్నారు ఇప్పుడు ఒకరోజు సమీక్ష చేసేదానికి అక్కడ క్యాపిటల్ పెట్టడం ఎందుకండి అంత బిల్డింగు నాలుగు లక్షల ఎస్ఎఫ్టీ ఉందంటున్నారు అది ఓహో పెద్దదండి తర్వాత ఇంకా కొన్ని బిల్డింగులు కూడా గవర్నమెంట్ తీసేసుకున్నారంట ఈ ఆఫీసుల కోసం ఇవి కాకుండా ప్రైవేటు రెంటెడ్ బిల్డింగ్స్ ఎత్తుకోమని చెప్పారు మిగిలిన వాళ్ళకి వీళ్ళు మాత్రం ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండారు అంటున్నారు కానీ నేనైతే నమ్మట్లా ఎందుకంటే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చుతో పెట్టి ముఖ్యమంత్రి నివాసంగా పెడితే ఏం ఉపయోగం ఉంటుందండి దాని మీద ఆదాయం అయితే రాదు కదా అది ఇంకోటి ఏంటంటే నియమాలన్నీ ఉల్లంఘించి కట్టారని కూడా అంటున్నారు ఆ బిల్డింగు ఆ పర్యావరణ నియమాలని ఇప్పుడు పర్యావరణ నియమాలు ఉల్లంఘించి కట్టాడు చంద్రబాబు గారనే చ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చాడు అది కూడా సమీక్ష కోసం కట్టింది ఎలాంటి సమీక్షల కోసమే మరి అంత చిన్న బిల్డింగ్ కట్టి ఆయన సమీక్షలు జరుపుతున్నప్పుడు ఈయన ఇంతంత పెద్ద పెద్ద బిల్డింగులు తీసుకోవాల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిజంగా ఆయనకి కనుక ఉత్తరాంధ్ర మీద గనక అభిమానం ఉండి నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే చివరి ఎన్నికలు ముందుకు వచ్చి చేయటం ఏంటండి ఇప్పుడు చేయడానికి ఏముంటది ప్రభుత్వ చేతిలో ఎన్నికల నియ సంఘం దృష్టి చేతిలోకి వెళ్ళిపోద్ది పరిపాలన అదే ఇప్పుడు చేయటం ఏంటి ఏం చేయగలుగుతాడు ఇప్పుడు అట్లా అనుకుంటే రాష్ట్ర విభజన సమయంలో వెనకబడిన ప్రాంతాలకి కొన్ని ప్యాకేజీలు ఇచ్చారండి అలాంటి ఆర్థిక ప్యాకేజీలు ప్రభుత్వంతో పోరాడి తీసుకురావాలి ఇన్నిసార్లు వెళ్ళినప్పుడు నేను ఫలానా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నిధులకు వెళ్ళానని ఎప్పుడైనా చెప్పాడా ఏమైనా అని చెప్పాడా నేను మాట్లాడానని చెప్పాడా హామీ ఇచ్చాడని చెప్పాడా ఏమి చెప్పలా అది అసలు అట్లాంటి నిధులు వదిలిపెట్టుకుని మనకి వీళ్ళ దగ్గర ఏమి నిధులు ఉన్నాయని ఉత్తరాంధ్ర ఇప్పుడు అభివృద్ధి చేస్తారండి అసలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులే తెచ్చుకోలేకపోతున్నాం అట్లాంటి వెనకబడిన ప్రాంతాల కోసం ఇతో అధికంగా ఇస్తామని మనకు అప్పుడు రాష్ట్ర విభజన హామీల్లో అది ఒకటి ఇప్పుడు ఈ ఒక్కటే కాదు కదండి ఇప్పుడు కర్నూలు కూడా వెనకబడిన ప్రాంతమే కడప ఇప్పుడు అక్కడ మరి కడ పెట్టాలి కదా ఈ సమీక్షలో ఓకే ప్రకాశం జిల్లా ఇవన్నీ కూడా మరి అక్కడ కూడా ఏర్పాటు చేయాలి కదా ఇప్పుడు అది కూడా ముఖ్యమంత్రి గారు కట్టిందే కదండి అక్కడ వైజాగ్లో బిల్డింగు డైమండ్ టవర్స్ చంద్రబాబు గారు టైంలో కట్టింది ఇప్పుడు చంద్రబాబు గారు కట్టాడనే కదా ప్రజావేదికను కూల్చింది మరి ఇక్కడేమో ప్రజావేదిక చంద్రబాబు కడితే నీకు ఇష్టం లేదు ఉండడానికి మరి అమరావతిలో బిల్డింగ్లు అన్నీ ఇప్పుడు ఆయన కట్టిన దాంట్లోనే అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది మరి అక్కడ కూడా చంద్రబాబు కట్టిందే తప్ప వీళ్ళు కట్టింది ఏంటి వీళ్ళు కట్టేది ఐదు వందల రూపా ఐదు వందల కోట్లు కనుక ఆ మూడు జిల్లాల్లో ఏమన్న రహదారులకో ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికో మెడికల్ హాస్పిటల్స్ కడితే ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చాయి ఒక విలాసవంతమైన భవనం అది ముఖ్యమంత్రి కుటుంబం తప్ప ఇంకెవడన్నా ఉంటారా అందులో ఎవరన్నా వండిస్తారా అసలు కొండ కొండ దగ్గరికి వెళ్ళనిస్తారా ఎవడన్నా మూడు నాలుగు రింగులు ఉంటాయి ఏది దశల్లో సెక్యూరిటీ మరి అది ఐదు వందల కోట్లు అక్కడ పెట్టే బదులు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఆలోచించాలి కదండి ఎంతమందికి ఇళ్ళు వచ్చాయి సింగిల్ బెడ్రూమ్గా ఇల్లు కట్టినా కూడా అవునా కదా మరి ఆయన చెప్పేది ఇది చేసేదానికి పొంతను ఉంటలేదు చూడాలండి నిజంగా ఐదు వందల కోట్ల విలాసవంతమైన భవనం వాళ్ళ కోసం కట్టుకున్నారా లేదా రేపు తెలిసిపోద్ది కదండి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు నాటికి బయటకు వచ్చేస్తుంది ఇది ఏంటనేది అట్లా ఉత్తరాంధ్ర కోసం అభివృద్ధి కోసం చేస్తే అక్కడ వెళ్ళి సమీక్ష చేయక్కర్లేదు ఎక్కడి నుంచి సమీక్ష చేసి నిధులు పంపాలి అక్కడికి అంతేగాని వీళ్ళందరూ ఉండి చేసేది ఏం లేదు ఉద్దు ఉద్దు తుఫాన్ కన్నా చెడిపోయిందా అది ఉద్దు తుఫాను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో కూర్చునే హైదరాబాద్ వైజాగ్ సిటీని మొత్తాన్ని పునర్నిర్మాణం చేసినంత పనిచేశారు కదా అన్ని మౌలిక సదుపాయాలని అప్ టు డేట్ చేసి ఇంకా ఫ్యూచర్కి కూడా పనికొచ్చేలాగా అండర్ గ్రౌండ్ కేబుల్స్ అవును ఏసీ అంతకన్నా చెడిపోయినాయి అప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలు దెబ్బతిన్నాయా లేదు కదా అట్లాంటప్పుడు తను వెళ్ళి ఎక్కడైనా కూడా ఒక రైల్వే ఇవి ఉంటాయి కదండి వ్యాగన్స్ వ్యాగన్ అంటే మీన్ బోగీస్ అలాంటి బోగీల్లో కూడా కేంద్ర మంత్రులు ఆఫీసులు నడిపారు వాళ్ళు నివాసం ఉన్నారండి ఫస్ట్ క్లాస్ బోగీస్ అప్పట్లో బిల్డింగ్లు భవనాలు దొరకపోతే కేంద్ర మంత్రులు ఉండేవాళ్ళు అట్లాగే మీరు కూడా అట్లా కావాలనుకుంటే రైల్వే బోగీస్ బోగీసులు క్యాబ్ ఉంటాయి కదండి కంటైనర్స్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు చూడండి వాళ్ళ షిఫ్టింగ్ కంటైనర్స్ ఆ షిప్పింగ్ కంటైనర్స్ని కూడా ఏసీలుగా చేసి చక్కటి విలాసవంతంగా ఆఫీసులుగా కానీ బెడ్రూమ్ బెడ్రూములుగా కూడా చేసుకోవచ్చు అసలు మనకు ముందు వాళ్ళని అభివృద్ధి చేయటం కానీ మనం పెద్ద విలాసవంతమైన భవనంలో ఉండటం కాదు కదా అక్కడ దృక్పథం అర్థమైందా అట్లా వీళ్ళు తక్కువ ఖర్చు పెట్టి నిధులు అక్కడ ఖర్చు పెట్టాలి కానీ వీళ్ళు విలాసవంతమైన భవనాల్లోనూ తర్వాత ఐటీ ఆఫీసులు ఇప్పుడు ఎక్కడ పెట్టిస్తారు గవర్నమెంట్ ఆఫీసులు పెట్టడం వల్ల ఏమైనా లాభం ఉందా ఉద్యోగాలు ఏమైనా పెంచుతారా వాళ్ళే ఎప్పుడో నా ముప్పై ఏళ్ళనాడో ఇరవై ఐదు ఏళ్ళ నాడు ఉండాళ్ళు వాళ్ళే కంటిన్యూ అవుతూ ఉంటారు అదే కనుక ఐటీ కంపెనీలు వస్తే ఆ ఏరియాలో ఎంతమందికి ఉపాధి కలిగేదండి అది అనేది ఇప్పుడు వేళని ఏ చిన్న ఆఫీసులో ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు గారు మొత్తం సెక్రటేరియట్ని తీసుకెళ్ళి సెమీ టెంపరీ కట్టి నడిపిస్తుంటే ఆయన ఐదేళ్ళు అయిపోయింది ఈయన ఐదేళ్ళు కూడా అయిపోయింది బిల్డింగులు ఉన్నాయి కదండి ఆ రోజున తొమ్మిది వేలో పదివేలో ఎస్ఎఫ్టీకి పెడితే చాలా ఇది జరిగింది అవినీతి జరిగింది ఇప్పుడు ఇక్కడ ముప్పై ఆరు వేలో నలభై వేలో పెట్టారంటున్నారు ఏది ఆ భవనానికి రిషికొండం తవ్వింది ఇప్పుడు దాంట్లో మరి ఎంత అవినీతి జరిగింది అనుకోవాలి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే భవనం హాస్పిటల్ అది ఏమన్నా ఏం భవనం సొంతానికి ఐదు వందలు ఖర్చు పెడితే ఇక ఇంతకన్నా క్రిమినల్ వేస్ట్ ఏముంటుందండి రేపు వచ్చే గవర్నమెంట్ అయినా ఎవరైనా కేసు పెట్టాల్సిందే కదా దుర్వినియోగం అని నిధుల దుర్వినియోగం కింద అవునా కదా ఇప్పుడు మొన్న ఆయన మీద పెట్టినట్టే చంద్రబాబు మీద ఇంకొక వచ్చే చీఫ్ మినిస్టర్ ఈయన మీద కూడా పెడతాడు ఇది ఒక నిరంతర ప్రక్రియ అది తేజగారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తేజగారు మన వీక్షకులు కూడా నమస్కారం